హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ అమ్మఒడికి సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు నిన్న ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఆయన అప్డేట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో వరకు చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి అమ్మఒడి అనేది జనవరి తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి మనకు సురేష్ గారు నిన్న చాలా క్లియర్గా అయితే చెప్పారు మంది కొంచెం డౌట్ అయితే ఉంది ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి సో ఆయన అయితే కన్ఫామ్ చేయడం జరిగింది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ముఖ్యంగా అమ్మఒడి తీసుకునే వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి తెలుసుకుంటూ ఉండొచ్చు సో ఆదిమూలపు సురేష్ గారు అయితే కొన్ని అప్డేట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ అందులో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక నలభై మూడు లక్షల యాభై రెండు వేల మందికి అయితే అమ్మఒడి వచ్చింది ఈసారి ఆ నంబర్ అయితే కనుక ఎనభై లక్షలకు చేరుతుంది అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు మనకు ఆ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుతున్న స్టూడెంట్స్ చూసుకుంటే సుమారు డెబ్బై రెండు లక్షల మంది ఉన్నారు అలాగే మనకు ఇంటర్మీడియట్ కూడా అమ్మఒడి వస్తుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకుంటే కనుక పది లక్షల పైనే ఉన్నారు అని చెప్పేసి నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు వీళ్ళందరికీ మనకు ఎలిజిబిలిటీ లిస్టులో ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఆ పదిహేను వేల రూపాయలు అయితే అందుతాయి అని చెప్పేసి నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఈసారి అమ్మఒడి అయితే సుమారు ఎనభై లక్షల మందికి అయితే వస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు అలాగే మనకు ఆన్లైన్లో డేటాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేశారు ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీషో అనేది మంచి రీసెల్లింగ్ యాప్ ఈ యాప్ ద్వారా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే చేయొచ్చు అలాగే ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్స్ ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు ఎవరైతే మన లింక్తో జాయిన్ అవుతారో వాళ్ళకు ఫస్ట్ ఆర్డర్ మీద వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీగా వస్తుంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది వీళ్ళు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా కొత్తగా మార్కెట్లోకి యాప్ తీసుకొచ్చారు చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ లేడీస్కి అయితే మంచి మంచి ఆ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఆన్లైన్లో డేటాకి సంబంధించి ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ అయితే చేశారు ఫ్రెండ్స్ మనకు ఈ రోజు నుంచి అమ్మఒడికి సంబంధించి ఆల్రెడీ ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరికీ డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం డేటా అనేది చైల్డ్ ఇన్ఫోలో ఎంటర్ చేశాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు ఈ రోజు నుంచి మనకు డేటా అనేది ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది అని చెప్పారు కాకపోతే మనము ఆన్లైన్ అవైలబిలిటీ అనేది ఇంకా సచివాలయంలో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది అంటే మనకు వెల్ఫేర్ కానివ్వండి లేకుంటే సెక్రటరీ కానివ్వండి డిజిటల్ కానివ్వండి వాళ్ళ లాగిన్లో మాత్రమే ఈ రోజు నుంచి చూసుకోవచ్చు రెండు రోజుల తర్వాత నుంచి అయితే మాత్రం మనకు అందరికీ అవైలబిలిటీ ఆధార్ డేటాతో మనం ఆధార్ నెంబర్ తో డేటా సర్చ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు సో మనకు హెడ్ మాస్టర్ గారి లాగిన్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే మనకు నిన్నటి నుంచి వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది ఈరోజు ఇరవై మూడు రెండో తారీఖు కదా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు వరకు అయితే వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తాము ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు నుంచి మనము లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తాము ఆ లిస్ట్లో కనుక ఏదైనా తప్పులు ఉంటే కనుక ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది మూడు తారీఖులలో ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే ఆధార్ రైస్ కార్డ్ డీటెయిల్స్ సో ఈ డేట్స్ అయితే కొంచెం నోట్ చేసుకోండి సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో మనకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సచివాలయంలో మనం ఒక లెటర్ పెట్టుకోవాలి అంటే ఆధార్ డీటెయిల్స్ కానివ్వండి ఆ తర్వాత అకౌంట్ డ్యూటే ముఖ్యంగా అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఐఎఫ్ఎస్సి కోడు అలాగే అకౌంట్ నెంబర్ మాత్రం ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి దాంట్లో కనుక తప్పు ఉంటే మాత్రం మళ్ళీ మనీ అనేది రిటర్న్ బ్యాక్ పోతుంది సో ఈసారి ఎనభై లక్షల మంది వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఇంతమంది డేటాలో కొన్ని మిస్టేక్స్ అయితే జరిగే అవకాశం ఉంది లాస్ట్ టైం చూసుకుంటే నలభై మూడు లక్షల మందికే మనకు సుమారు ఒక రెండు లక్షల మంది వరకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈసారి ఎనభై లక్షల మంది అంటున్నారు కాబట్టి సో ఎక్కువ డే ఎంట్రీ కానివ్వండి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ రావచ్చు ప్రతి ఒక్కరు కంపల్సరీ అయితే చెక్ చేసుకోండి మనకు ఫైనల్ లిస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అన్ని సచివాలయాలు అయితే డిస్ప్లే చేస్తామో అని చెప్పేసి చెప్పారు ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అయితే అప్డేట్ చేస్తాను అలాగే మనకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కొంచెం ఆ సచివాలయ సిబ్బంది కూడా వేరే వర్క్స్లో ఉండడం వల్ల నిన్న కొంచెం సరిగ్గా సాగలేదు కానీ ఈ రోజు నుంచి మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది మొత్తం డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు సో మీ డీటెయిల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి వాలంటీర్స్ ఇంటింటికి వచ్చి సర్వే అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఈసారి ఎనభై లక్షల మందికి అయితే వస్తుంది సుమారు చాలా మందికి స్కూల్లో చదువుతున్న విద్యార్థులు సో మనకు ప్రైమరీ లిస్ట్ కింద వచ్చేసి ఎనభై మూడు లక్షల మంది అప్లై చేసుకున్నారు దాంట్లో మళ్ళీ ఎలిజిబిలిటీ ఇన్ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు క్యాన్సిల్ అయిపోతారు సో వాళ్ళు పోయినా కూడా ఒక టూ త్రీ ల్యాక్స్ మెంబర్స్ క్యాన్సిల్ అయిపోయినా కానీ సుమారు ఎనభై లక్షల మందికి అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే జనవరి తొమ్మిదో తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మఒడి అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు అయితే నిన్న క్లారిటీగా ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది సో ఇంటర్ స్టూడెంట్స్ కూడా అమ్మఒడి వస్తుంది అని చెప్పారు కాకపోతే ఈ వసతి దీవెన గురించే చాలామంది అడుగుతున్నారు కానీ దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో రెన్యువల్ మాత్రం గురించి చెప్పారు అంటే నెక్స్ట్ ఇయర్ కు సంబంధించి ఏదైతే విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించిన రెన్యువల్ మాత్రం డిసెంబర్ థర్టీ ఫస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నిన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కానీ సో రెండో విడత వసతి నా ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పలేదు అలాగే ఈ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్ కోసం కూడా అందరూ చాలా మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకు రావాల్సింది ముఖ్యంగా ఈ అప్డేట్స్ అయితే వచ్చాయి అమ్మఒడికి సంబంధించి సో చాలా క్లారిటీగా అయితే చెప్పారు సో ప్రతి ఒక్కరూ ఏంటంటే లిస్టు చెక్ చేసుకోమని చెప్పి ముఖ్యమైన అప్డేట్ అయితే అది అలాగే మనకు ఇంకా ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి అప్లై చేసుకొని వాళ్ళు కాకపోయినా కానీ సో ఇంకొక అప్లై చేసుకోవడానికి కూడా ఇంకొక అవకాశం కూడా ఇస్తాము అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్స్ అయితే చాలా క్లియర్గా చెప్పారు సో కొంతమంది ఏంటంటే ముఖ్యంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే సో గవర్నమెంట్ అంటే రికగ్నైజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు మాత్రమే మనకు అమ్మఒడి వస్తుందండి సో కొన్ని అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి అనమాట రికగ్నైజ్డ్ లేని స్కూల్స్ చదువుతున్న విద్యార్థులకు మాత్రం రాదు సో కొంతమంది అడుగుతున్నారు అది అన్ఎయిడెడ్ స్కూల్స్ అంటే ఇవి అంటే కింద వాళ్ళని అడిగితే స్కూల్లో చెప్తారు లేకుంటే బోర్డు మీద కూడా రాస్తుంటారు రికగ్నైజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సో గవర్నమెంట్ రికగ్నిషన్ ఉండాలి ఆ స్కూల్కి అంటే గవర్నమెంట్ స్కూల్ కాదు ప్రైవేట్ స్కూల్సే కాకపోతే ఏంటంటే రిజిస్టర్ అయి ఉంటుంది గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన స్కూల్స్లో ఉంటే చదివే విద్యార్థులకు ఈ అమౌంట్ వస్తుంది ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు నా ముఖ్యమైన అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్